నెక్స్ట్ ఇంపార్టెంట్ తీరం ఏ ఫీల్డ్ హ్యాస్ నో ప్రాపర్ ఐడియల్స్ ఆర్ వార్ ఆర్ సెకండ్ స్టేట్మెంట్ ఆల్టర్నేటివ్ స్టేట్మెంట్ ది ఐడియల్స్ ఆఫ్ ఏ ఫీల్డ్ ఆర్ ఓన్లీ సింగిల్ టన్ జీరో అండ్ ఎఫ్ అంటే సింగిల్ టన్ జీరో ఎఫ్ తప్పించి ఎఫ్కి ఇంకా ఏ రకమైన ఐడియల్స్ ఉండవు అని చూపించాలి అది మనం చెప్పాల్సింది ప్రూఫ్ ఎఫ్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ ఏ ఫీల్డ్ అండ్ యూ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఎఫ్ అండ్ యూ నాట్ ఈక్వల్ టు సింగిల్ టన్ జీరో అండ్ ఇంక యూ కొన్న రెండో అవకాశం ఏంటి మనకి యూ ఈక్వల్ టు ఎఫ్ అని చూపించాలి నవ్ వ్యూ ప్రూవ్ దట్ యూ ఈక్వల్ టు ఎఫ్ యూ అనేది ఐడియల్ కాబట్టి గ్యారంటీగా ఎఫ్ సబ్సెట్ అయ్యి ఉండాలి క్లియర్లీ యూ సబ్సెట్ ఆఫ్ ఎఫ్ దాని వన్ అనుకోండి మనం ఏమో తీసుకున్నాం యూ నాట్ ఈక్వల్ టు సింగిల్ టన్ జీరో అంటే యూ అనేది జీరో ఏ కాకుండా ఇంకా ఎక్వ ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట యూలో ఎంప్లాయీస్ దేర్ ఎగ్జిస్ట్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ సచ్ దట్ ఏ నాట్ ఈక్వల్ టు జీరో అండ్ ఏ బిలాంగ్స్ టు యూ అంటే యూలో నాన్ జీరో ఎలిమెంట్స్ కూడా ఉంటాయి సిన్స్ ఏ ఫీల్డ్ ఫీల్డ్ డెఫినేషన్ లాస్ట్ పాయింట్ ఏంటి ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ హ్యాస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అది ఉపయోగించుకుందాం సిన్స్ ఈజ్ ఏ ఫీల్డ్ దేర్ ఎగ్జిస్ట్ ఏ యున్వర్స్ బిలాంగ్స్ టు ఎఫ్ సచ్ దట్ ఏ యున్వర్స్ ఈక్వల్ టు వన్ ఇది ఫీల్డ్ డెఫినెషన్ నుంచి వస్తుంది దేర్ ఎగ్జిస్ట్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎఫ్ సచ్ దట్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు వన్ ఇప్పుడు మరొక మనకు వచ్చినాయి ఒకసారి చూద్దాం డావు ఏ బిలాంగ్స్ టు యూ ఏ అనేది యూలో ఉంది కమ్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ యూ ఈజ్ అన్ ఐడియల్ ఐడియల్ డెఫినేషన్ ప్రకారంగా రెండో పాయింట్ ఏంటి ఏ అనేది యూలోను అలాగే ఏ ఇన్వర్స్ అనేది ఎఫ్లోను ఉంది కాబట్టి ఏం అవ్వాలి మనకి ఏ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు యూ అవ్వాలి కానీ ఏ ఏ ఇన్వర్స్ అంటే ఎంత వన్ అంటే ఎంప్లైస్ వన్ బిలాంగ్స్ టు యూ ఇప్పుడు మనం ఎఫ్ సబ్సెట్ ఆఫ్ యూ అని చెప్తాం కాబట్టి ఎఫ్లో ఒక హెల్మెట్ తీసుకోండి లెట్ స్మాల్ ఆర్ బిలాంగ్స్ టు కెప్ట్ ఎఫ్ వన్ బిలాంగ్స్ టు యూ

యు నాట్ ఈక్వల్ టు సింగిల్ టన్ జీరో కనుక యూ ఏమైపోయింది ఎఫ్ అయిపోయింది అంటే ఫీల్డ్ ఐడియల్స్ రెండే రెండు ఒకటి సింగిల్ టన్ జీరో రెండోది ఎఫ్ హెన్స్ ద ఐడియల్స్ ఆఫ్ ఎఫ్ ఆర్ సింగిల్ టన్ జీరో అండ్ ఎఫ్ దట్ ఈస్ నో ప్రాపర్ ఐడియల్స్ నెక్స్ట్ తీరా

సెట్ బ్రాకెట్స్లో స్మాల్ ఆర్ ఇంటూ ఏ సచ్ దట్ స్మాల్ ఆర్ బిలాంగ్స్ టు క్యాట్ల అంటే ఏ మల్టిపల్స్ సిన్స్ జీరో బిలాంగ్స్ టు క్యాప్లార్ జీరో అనేది ఆర్లో ఉంటుంది జీరో ఎలిమెంట్ ఎంప్లాయీస్ జీరో డాట్ ఏ బిలాంగ్స్ టు ఆర్ఏ కానీ జీరో డాట్ ఏ అంటే అంత జీరో జీరో బిలాంగ్స్ టు ఆర్ఏ అంటే ఆర్ఏలో జీరో అనే ఎలిమెంట్ వచ్చింది ఎంప్లాయీస్ ఆర్ఏ నాట్ ఈక్వల్ టు పై అలాగే ఆర్ఏలో వచ్చే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏంటి అండ్ ఆర్ఏ సబ్సెట్ ఆఫ్ క్యాప్లార్ ఇప్పుడు ఇది ఐడియాలోని చెప్పాలి అంటే రెండు కండిషన్లు చెప్పాలి కాబట్టి ఇందులో రెండు మూలకాలు తీసుకోండి లెట్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఆర్ఏ ఇంకా ఆర్ఏ లాంటి ఎలిమెంట్స్ ఎలా ఉండాలి స్మాల్ ఆర్ ఇంటూ ఏ ఫార్మ్లో ఉండాలి బట్ ఎంప్లాయిస్ దేర్ ఎగ్జిస్ట్ ఆర్ వన్ కామా ఆర్ టూ బిలాంగ్స్ టు కెట్ల ఆర్ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ టు ఆర్ వన్ ఏ అండ్ వై ఈక్వల్ టు ఆర్ టు ఏ ఎక్స్ మైనస్ వై చూద్దాం ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు ఆర్ వన్ ఏ మైనస్ ఆర్ టూ ఏ ఈక్వల్ టు ఆర్ వన్ మైనస్ ఆర్ టూ ఇంటూ ఏ బిలాంగ్స్ టు ఆర్ఏ ఎందుకని ఆర్ వన్ మైనస్ ఆర్ టు ఎందులోది క్యాపిటల్ ఆర్లో ఎందుకని ఆర్ వన్ ఆర్ కామ్ ఆర్ టూలు రెండు కూడా క్యాపిటల్ ఆర్లోవే కాబట్టి వాటి మైనస్ కూడా ఎందులోకి వస్తుంది క్యాపిటల్ ఆర్లోకి కాబట్టి ఎక్స్ మైనస్ వై బిలాంగ్స్ టు ఆర్ఏ అని వచ్చింది నెక్స్ట్ ఐడియల్ డెఫినేషన్లో రెండో పాయింట్ చూద్దాం లెట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ఏ అండ్ స్మాల్ ఆర్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్ ఇంప్లాయిస్ దేర్ ఎగ్జిస్ట్ ఆర్ వన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ టు ఆర్ వన్ ఏ అప్పుడు ఎక్స్ఆర్ కడదాం ఎక్స్ఆర్ ఈక్వల్ టు ఆర్ వన్ ఏ ఇంటూ ఆర్ అసోసియేట్ ఉపయోగించండి ఈక్వల్ టు ఆర్ వన్ ఇంటూ ఏఆర్ కాంపిటేట్ ఉంది కాబట్టి ఆర్ వన్ ఇంటూ ఆర్ఏగా రాయించే ఆర్ని ఈక్వల్ టు ఆర్ వన్ ఆర్ ఇంటూ ఏ కానీ ఆర్ వన్ క్యాపిటల్ ఆర్లోదే స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్లోదే కాబట్టి ఆర్ వన్ ఆర్ ఎందులోకి వెళ్తుంది క్యాపిటల్ ఆర్లోకి వెళ్తుంది కాబట్టి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ సిన్స్ ఆర్ వన్ ఆర్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్ అలాగే సెకండ్ తీసుకోండి ఆర్ఎక్స్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఆర్ వన్ ఏ ఈక్వల్ టు అసోసియేట్ ఉపయోగించండి ఆర్ఆర్ వన్ ఇంటూ ఏ మరలా సేమ్ ఆర్ఆర్ వన్ ఇందులో క్యాట్ల ఆర్ లేదు కాబట్టి బిలాంగ్స్ టు కెట్ల ఏ అంటే మనకి రెండు పాయింట్స్ వచ్చాయి ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఆర్ఏ ఇంప్లైస్ ఎక్స్ మైనస్ వై బిలాంగ్స్ టు ఆర్ఏ అది ఫస్ట్ పాయింట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ఏ కామా స్మాల్ ఆర్ బిలాంగ్స్ టు కెట్ల ఆర్ ఇంప్లైస్ ఎక్స్ఆర్ కామ్ ఆర్ఎక్స్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ఏ అని వచ్చాయి ఇవి రెండు కలిపి ఐడియల్ డెఫినేషన్ సాటిస్ఫై చేస్తున్నాయి దేర్ ఫార్ ఆర్ఏ ఈజ్ ఎన్ ఐడియల్ ఆఫ్ ఆర్ దీని నుంచి ఒక నోట్ గమనించండి ఫస్ట్ పాయింట్ ఈ టు రింగ్ అండ్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు ఆర్ దెన్ ఈక్వల్ టు సెట్ బ్రాకెట్స్ లో ఆర్ స్మాల్ ఆర్ బిలాంగ్స్ టు ఈజ్ ఎన్ ఐడియల్ ఆఫ్ ఆర్ అలాగే సెకండ్ పాయింట్ ఇఫ్ ఆర్ ఈజ్ ఏ రింగ్ అండ్ ఏ బిలాంగ్స్ టు ఆర్ దెన్ ఆర్ఏ ఈజ్ ఏ లెఫ్ట్ ఐడియల్ ఎందుకని ఇక్కడ కాంపిటేటివ్ మిస్ అయిపోయాం బట్ ఆర్ఏఆర్ సమానం అవ్వాల్సిన అవసరం లేదు బట్ కెట్లర్ స్మాల్ ఏ అనేది లెఫ్ట్ ఐడియల్ అవుతుంది అలాగే ఏ ఆర్ అనేది రైట్ ఐడియల్ అవుతుంది నెక్స్ట్ తీరం చూడండి ఏ కాంపిటేటివ్ రింగ్ ఆర్ విత్ యూనిటీ ఎలిమెంట్ ఈజ్ ఏ ఫీల్డ్ ఇఫ్ క్యాప్ల ఆర్ హ్యావ్ నో ప్రాపర్ ఐడియల్స్ అంటే ఒక కామిటేటివ్ రింగ్ విత్ యూనిటీ ఎలిమెంట్ అనేది ఫీల్డ్ అవ్వాలి అంటే దానికి ప్రాపర్ ఐడియల్స్ ఉండకూడదు సరే ప్రూఫ్ సపోజ్ ఆర్ ఈజ్ ఏ కాంపిటేటివ్ రింగ్ విత్ యూనిటీ అండ్ హ్యాజ్ నో ప్రాపర్ ఐడియాల్స్ అంటే దీనికి ఉన్న ఐడియల్స్ ఏమేంటి సింగిల్ టన్ జీరో అండ్ యూ ఈ రెండు మాత్రమే దీని ఐడియల్స్ అదే రా నెక్స్ట్ చూడండి టు ప్రూవ్ ఆర్ ఈజ్ ఏ ఫీల్డ్ వు హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఆఫ్ ఆర్ హ్యాస్ మల్టిప్లికేటివ్ ఇన్ మస్ ఎందుకండి ఫీల్డ్ అంటే ఏంటి మనకి కాంపిటేటివ్ రింగ్ అవ్వాలి అయిపోయింది యూనిటీ ఎలిమెంట్ ఉండాలి ఉంది అండ్ ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ హ్యాస్ మల్టిప్లికేటివ్ ఎన్వర్స్ అది మిస్ అయింది కూడా అది ప్రూవ్ చేయాలి మనం సరే ఒక నాన్ జీరో ఎలిమెంట్ తీసుకోమ లెట్ ఏ బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఏ నాట్ ఈక్వల్ టు జీరో ఆర్ ఏ అనేది తీసుకొని సెట్ని కెట్ల ఏ ఈక్వల్ టు సెట్ బ్రాకెట్స్లో స్మాల్ ఆర్ఏ సచ్ దట్ స్మాల్ ఆర్ బిలాంగ్స్ టు ఆర్ ఇది ఆల్రెడీ మనం ప్రూవ్ చేస్తున్నాం ఈజ్ అండ్ ఐడియల్ ఆఫ్ ఆర్ ఆర్ అనేది యూనిటీ ఎలిమెంట్ ఉంది బట్ వన్ బిలాంగ్స్ టు ఆర్ ఎంప్లాయీస్ వన్ డాట్ ఏ బిలాంగ్స్ టు ఆర్ఏ అవుతుంది కానీ వన్ డాట్ ఏ అంటే అంత ఏ అదే రసం వన్ డాట్ ఏ ఈక్వల్ టు ఏ బిలాంగ్స్ టు ఆర్ఏ అండ్ ఏ నాట్ ఈక్వల్ టు జీరో అంటే ఆర్ఏలో నాన్ జీరో ఎలిమెంట్ ఉంది బట్ దేర్ ఫోర్ ఏమైనాయొచ్చు మనం ఆర్ఏ నాట్ ఈక్వల్ టు సింగిల్ టన్ జీరో సిన్స్ ఆర్ హ్యాస్ నో ప్రాపర్ ఐడియల్స్ ఇంకా ఆర్ఏ కొన్న రెండో అవకాశం ఏంటి కెట్ల ఆర్ఏ ఈక్వల్ టు క్యాప్ల ఆర్ ఆల్రెడీ క్యాపిటర్లో ఎలిమెంట్ ఉంది మనకి వన్ బిలాంగ్స్ టు ఆర్ఏ కానీ ఆర్ఏలో ఎలిమెంట్ యొక్క రూపం ఎలా ఉంటుంది స్మాల్ ఆర్ఏ ఫామ్ లో ఉండాలి దట్ ఇంప్లైస్ దేర్ ఎగ్జిస్ట్ స్మాల్ ఆర్ బిలాంగ్స్ టు సచ్ దట్ వన్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ఏ కానీ ఆర్ఏ ఇంట్ కాంపిటేటివ్ సిన్స్ ఆర్ కాంపిటేటివ్ ఆర్ఏ ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ టు వన్ ఇన్వర్స్ ప్రాపర్టీ వచ్చేసి వచ్చేసించో దేర్ ఫార్ ఆర్ ఇస్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ హెమ్స్ ఆర్ ఈజ్ ఏ ఫీల్డ్